నమస్కారం మా ప్రేక్షకులందరికీ కూడా ఒక మనవి ఈ మాస ఫలితాల వీడియో నోటిఫికేషన్స్కి మా ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వాల్సిందిగా మనవి చేస్తూ ఉన్నాం రెండు వేల ఇరవై జూలై నెల మకర రాశి రాశి ఫలితాల కార్యక్రమానికి స్వాగతం హరిహి ఓ శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతిభ్యో నమ వాగ్దేవి మహా సరస్వత్యమో రెండు వేల ఇరవై జూలై నెలకి మకర రాశి ఫలితాలు కిందటి నెల జూన్ నెలలో మనం రాశి ఫలితాలు చెప్పుకుంటూ జూన్ ఇరవై తొమ్మిదవ తేదీ నుండి గురువుగారు మకర రాశి నుండి మళ్ళీ వెనక్కి వచ్చి ధనుర్ రాశిలో సంచారం చేస్తారు అని చెప్పుకున్నాం అయితే జూన్ నెలాఖల్లో వస్తున్నారు కాబట్టి జూలై నెల రాశి ఫలితాలు చెప్పుకునేటప్పుడు ఒక శుభగ్రహం పెద్ద గ్రహం అయినటువంటి గురువుగారి యొక్క రాశి మార్పుడు విశేషాలు బాగా ఉంటాయి అవన్నీ కూడా విపులంగా మనం జూలై నెల రాశి ఫలితాలు చెప్పేటప్పుడు విశదీకరించుకుందాం అని చెప్పాం మనం ఆ విధంగానే గురువుగారి సంచారం తోటిప్పుడు మనం ప్రా ప్రారంభం చేద్దాం రాశి ఫలాలు మకర రాశి వారికి గురువు ఇప్పుడు ఎక్కడ సంచారం చేస్తున్నారు ధనుర్ రాశిలో గురువుగారు సంచారం చేస్తూ ఉన్నారు మనం జూన్ ఇరవై తొమ్మిది నుండి ధనుర్ రాశిలో ప్రవేశించారు మనం జూలై నాలుగు చెప్పుకుంటున్నాం అంటే ఆయన దేంటను ఆయన ధనుర్ రాశికి అధిపతి అయినటువంటి యొక్క గురువు గారు ధనుర్ రాశిలోకి ప్రవేశించి సంచారం చేస్తూ ఉన్నారు ఇరవై తొమ్మిది జూన్ నుంచి అక్కడ ఎలా సంచారం చేస్తున్నారా అంటే తామ్రమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నారు కాబట్టి మనకి ఏమనిపిస్తుంది తామ్రమూర్తిగా సంచారం చేస్తారంటే ఏదో సామాన్యమైనటువంటి ఫలితాలు తప్ప గురువు యొక్క అనుగ్రహం సంపూర్ణంగా లేదు మకర రాశి అని అనిపిస్తుంది అయితే ఏంటంటే ఆయనకి అది స్వక్షేత్రం కాబట్టి ఆయన రాశిలో ఆయనే ఉన్నాడు కాబట్టి తామ్రమూర్తి దోషం పోయి అక్కడ రహితమయ్యి మంచి ఫలితాన్ని ఇస్తాడు అని మనం చెప్పుకోవాలి అది గురువు యొక్క అనుగ్రహం మకర రాశి వారికి ఇక శని సంచారం ఎలా ఉంది శని సంచారం శని ఇప్పుడు మకర రాశిలోనే సంచారం చేస్తూ ఉన్నాడు మకర మకర రాశికి అధిపతి శని కుంభరాశికి కూడా ఆయనే అధిపతి మకర కుంభాలకి శని అధిపతి అంటే ఆయన రాశిలో ఆయనే స్వక్షేత్రంలో జన్మలు సంచారం చేస్తూ ఉన్నాడు అని చెప్పినని ఆయన సువర్ణమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నాడు అంత గొప్ప విశేషం మనకు తెలుసుగా సువర్ణమూర్తి అంటే అన్ని మంచి ఫలితాలు ఇవ్వబోతున్నాడు అని అర్థం అంటే శని స్వక్షేత్రంలో ఉండి సువర్ణమూర్తిగా సంచారం చేస్తూ ఉండటం మూలంగా అత్యంత యోగప్రదమైనటువంటి యొక్క కాలం మకర రాశి వారికి ఈ జూలై నెల అనుకున్నది కొన్ని పనులన్నీ కూడా సాధించగలుగుతారు అత్యంత శుభ ఫలితాన్ని పొందగలుగుతారు ధనాదాయం బాగా ఉంటుంది తలపెట్టినటువంటి యొక్క పనులన్నీ కూడా నెరవేరుతాయి పట్టుదలతో దీక్షగా దక్షతతోటి కార్యాన్ని సాధించగలుగుతారు ఈ యొక్క మకర రాశి వాళ్ళు జూలై నెలలోనూ సంపూర్ణమైనటువంటి యోగప్రదమైనటువంటి సంచారం శని సంచారం మీకు మీకు ఏలినాడు శని దోషం లేకపోగా అద్భుతమైనటువంటి యొక్క ఫలితాలను ఇవ్వబోతున్నాడు శని మకర రాశి వారికి కాబట్టి ఆ బెంగెప్పుడు పెట్టుకోబోకండి మీరు ఏళ్ళ నడిచిన దోషాలు దోషాలు అని చెప్పని ఊరికనే మధున పడిపోకండి శాస్త్రం ప్రకారం సువర్ణమూర్తిగా సంచారం చేస్తున్నాడు మకర రాశి వాళ్ళకి శని కాబట్టి ఏళ్ళ నడిచిన దోషం ఏమి లేదు మీకు హాయిగా ఆనందంగా గడపండి ధైర్యంగా గడపండి ఏ విధమైనటువంటి యొక్క భయాందోళన అక్కర్లేదు మీకు రాహుగ్రహ సంచారం ఎలా ఉంది రాహు ఇప్పుడు ఎక్కడ సంచారం చేస్తున్నానండి మిథున రాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు మిథున రాశి మకర రాశికి ఏమవుతుంది ఆరవ రాశి అవుతుంది ఆరవ రాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు రాహు అక్కడ అంటే ఆరు రాశి అంటే ఏమిటి శత్రు రుణ రణ రోగముల యొక్క స్థానం ఆరవ రాశి అంటే అక్కడ సంచారం చేస్తూ ఉన్నాడు కానీ రాహు ఆరింటి సంచారం చేయటం అనేటువంటిది అంతగా యోగించినటువంటి యొక్క సంచారం అయితే అందరితో ఆగిపోలే అక్కడ ఇంకా ఎవరు సంచారం చేస్తున్నారంటే బుధ బుధగ్రహ సంచారం చెప్పుకుంటాం మనం ఇప్పుడు ఇక్కడ అవసరం కాబట్టి ఇక్కడే చెప్తున్నాం బుధుడు కూడా ఈ జూలై నెలలో మిథున రాశిలో రాహువుతో కూడి సంచారం చేస్తూ ఉన్నాడు ఆ మిథున రాశికి అధిపతే బుధుడు కాబట్టి రాహువు ఛాయాగ్రహం ఛాయాగ్రహం వాళ్ళకి సొంత ఇది ఉండదు ఎందుకంటే వాళ్ళకి ఏ రాశికి ఆధిపత్యం లేదు ఏ రాశిలో ఉంటే ఆ రాశ్యాధిపతి యొక్క ఫలితాలు ఇవ్వాలి ఆ రాశ్యాధిపతి అక్కడే సంచరిస్తూ ఉన్నాడు కాబట్టి రాహువు బుధుడు యొక్క ఫలితాన్ని ఇస్తాడు బుధుడు మంచి ఫలితాన్ని ఇస్తాడు కాబట్టి రాహు యొక్క సంచారం బాగా ఉన్నది తర్వాత అంతఃత్రువులు శత్రువు రుణ రుణ రోగముల యొక్క స్థానం ఉన్నాయి కదా ఉండవు శత్రువులు ఉండరు శత్రువులు బాహ్యశత్రువులు కాదు అంత శత్రువులు అంటే మనకి ఆ కామక్రోధాదనలు కూడా మనం జయించి ఏది మంచి పద్ధతి ఏది ధర్మ మార్గము అనేటువంటిది ఒక ఆలోచనతోటి సన్మార్గంలో నడవడానికి మీరు ప్రయత్నిస్తారు జూలై నెలలో మకర రాశి వాళ్ళు తర్వాత కేతు యొక్క సంచారం ఎక్కడుంది కేతు సంచారం ఎక్కడుందండి కేతు ఇప్పుడు ధనుర్ రాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు ధనుర్రాశిలో రాశిలో సంచారం చేస్తున్నటువంటి యొక్క కేతువు ఏ విధంగా ఉన్నారని తర్వాత ఇందాక రాహువులను మనం చెప్పుకోవడం మర్చిపోయాం రాహువు రజితమూర్తిగా సంచారం చేస్తున్నాడు అక్కడ కాబట్టి మంచి ఫలితాలనే ఇస్తాడు ఒరిజినల్గా రాహు కూడా రజితమూర్తిగా మంచి ఫలితాలను ఇస్తాడు దానికి తోడు బుధుడు కూడా ఆయన తోడు సంచారం చేస్తున్నాడు బుధుడు మిథున రాశికి అధిపతి కాబట్టి అద్భుతమైనటువంటి ఫలితాలు రాహు ద్వారా మనం పొందబోతున్నాం మకర రాశి వాళ్ళు ఇక కేతువు యొక్క సంచారం కేతు సంచారం మకర రాశికి వ్యయరాశి అయినటువంటి యొక్క ధనుర్ రాశిలో కేతువు సంచారం చేస్తూ ఉన్నారు కేతువు కూడా అక్కడ ఎలా సంచారం చేస్తున్నారా అంటే రజితమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నాడు కాబట్టి అత్యంత యోగదాయకమైనటువంటి సంచారం కేతు సంచారం ధనుర్ రాశి వారికి మీ రాశిలోనే సంచారం చేస్తున్న కేతు శుభప్రదంగా ఉన్నది ఇంకా ఏంటి అంటే గురువుగారు కూడా మీ రాశ్యాధిపతి అయినటువంటి గురువుగారు కూడా అక్కడే ఉన్నాడు అది ఆయనతో కూడుకున్నటువంటి కేతువు ఇంకా మంచి ఫలితాన్ని ఇస్తాడు కుజుడు మీనరాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు అంటే ఈ మకర రాశి వారికి మీనరాశి ఏమవుతుందండి మూడవ రాశి అవుతుంది మకరం కుంభం మేనం మీనరాశిలో కుజుడు సంచారం చేస్తూ ఉన్నాడు కుజుడు కిన్ను మేనరాశి అధిపతి అయినటువంటి గురువు గారు ఇద్దరు కూడా మిత్రులు మిత్రులు కాబట్టి సామాన్యమైనటువంటి యొక్క ఫలితాలు మనకి లభిస్తాయి కుజగ్రహ సంచారం మూలంగా అది పర్వాలేదు తర్వాత శుక్రగ్రహ సంచారం ఎలా ఉంది శుక్రుడు వృషభ రాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు అంటే ఆయన ఇంట్లో ఆయనే సంచారం చేస్తున్నాడు శుక్ వృషభ రాశి అధిపతి ఆయనే తులారాశికి అధిపతి ఆయనే శుక్రుడే కాబట్టి శుక్రుడు స్వక్షేత్రంలో సంచారం చేస్తూ ఉన్నాడు మన వృషభ రాశి ఈ ఈ మకర రాశి వారికి ఏమవుతుందండి మకరం కుంభం మేనం మేషం ఐదో రాశి అవుతుంది అంటే సంతాన స్థానం అనమాటది సంతాన స్థానంలో మకర రాశి వారికి సంతాన స్థానంలో శుకుడు సంచారం చేస్తూ ఉన్నాడు అంటే లాభం ఉంటుంది సంతాన లాభం ఉంటుంది సంతానం కాస్త మంచి నలుగురిలోనూ ఆహా మీ వాడు చాలా మంచివాడండి అని అనిపించుకుంటూ ఉంటే మంచి మార్కులు వాళ్ళకి వచ్చి మాస్టర్లు వాళ్ళు కూడా మీ అబ్బాయి బాగా చదువుతోండి బుద్ధిమంతుడు అనిపించుకుంటూ ఉంటే ఆ సంతానం మూలంగా సంతోషం లభిస్తుంది అది ఈ మకర రాశి వాళ్ళకి ఉండేటువంటి విశేషం ఈ జూలై నెలలో బుధగ్రహ సంచారం ఎలా ఉంది బుధగ్రహ సంచారం ఈ బుధుడు మిథున రాశిలోనే సంచారం చేస్తూ ఉన్నాడు ఇందాక చెప్పుకున్నాం మనం ఇది రాహు దగ్గరికి వచ్చినప్పుడు ఈ విశేషాలు చెప్పుకోవాల్సి వచ్చింది ఆరింట సంచారం చేస్తూ ఉన్నాడు కాబట్టి గౌ ఆరింట బుధుడు సంచారం చేస్తే గోచార రీత్యా శుభప్రదమైనటువంటి ఫలితాలు ఇస్తాడని శాస్త్రం కాబట్టి ఆరింట్లోనే సంచారం చేస్తూ ఉన్నాడు చాలా కలిసి వచ్చేటువంటి యొక్క మాసం ఈ జూలై మాసం బుధగ్రహ సంచారం కూడా చాలా బాగా ఉన్నది అనుకూలంగా ఉన్నది యోగదాయకంగా ఉంది ఈ యొక్క మకర రాశి వారికి ఇప్పుడు విద్యార్థులకి విద్యార్థులకి ఈయన గురువుగారు కొంత పర్వాలేదు కానీ అయినా ఇంకా ఈ విద్యార్థులకి ఈ రాశి విద్యార్థులకి కొంతవరకు శ్రద్ధ చదువు మీద తగ్గి ఇతర వ్యాపకాల మీదకి వెళ్ళేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి ఇక్కడ అందువలన మీరు కొద్దిగా శ్రద్ధ వహించి తల్లిదండ్రులు మనకి ఎంతో కష్టపడి వాళ్ళు మనకి ఈ డబ్బులు ఇచ్చి మన ఇక్కడ చదివిస్తున్నారు మనం కూడా న్యాయం చేకూర్చాలి బాగా చదువుకుని పెద్దవాళ్ళం అయ్యి మనం ఒక అభివృద్ధిలోకి వచ్చి తల్లిదండ్రులని మనం చూడాల్సినటువంటి యొక్క అవసరం ఉన్నది అనేటువంటి ఒక పట్టుదల ఉండాలి విద్యార్థులకి దాన్ని తెచ్చుకోండి ఆ ఆలోచన తెచ్చుకోండి తప్పకుండా మీకు మంచి ర్యాంకులు వస్తాయి తర్వాత వ్యాపారస్తులకి సామాన్యం ఎందుకంటే గురువు గారు అంత పెద్దగా మనం ఆశించినంత దీంట్లో లేదు కాబట్టి సామాన్యమైనటువంటి విశేషాలు ఉంటాయి వ్యవసాయదారులకి చాలా బాగా ఉంది రెండు పంటలు కూడా బాగుంటాయి ఉద్యోగస్తులకి కూడా శని అనుకూలంగా ఉన్నాడు కాబట్టి ఉద్యోగస్తులకి బాగానే ఉంది స్త్రీలకి శుక్రుడు యొక్క సంచారం వృషభ రాశిలోనే సంచరిస్తూ ఉన్నాడు కాబట్టి చాలా బాగా ఉంది కళాకారులకు కూడా పర్వాలేదు చేతి వృత్తులు ఎవరిని చేసుకునే వాళ్ళకి కూడా బాగానే ఉంది మాసాధిపతులు చెప్పుకుంటూ ఒక్క నక్షత్రం తీసుకుందాం ఇప్పుడు ఉత్తరాషాఢ నక్షత్రం ఉత్తరాషాఢ నక్షత్రం వాళ్ళకి రాహు అధిపతిగా ఉన్నాడు కాబట్టి రాహు అంతా సరైనటువంటి వాడు మనకి సత్ఫలితాలను ఇచ్చేటువంటి యొక్క స్థితిగా లేదు అందువలన దుర్గా కవచాన్ని చదువుకోండి ఆదిత్యహుదే స్తోత్రాన్ని చదువుకోండి శ్రవణ నక్షత్రం శ్రవణ నక్షత్రం వారికి మాసాధిపతి అంటే ఇక్కడ వాళ్ళు జాతిగా మనం చూసుకోవాలి శ్రవణ నక్షత్రాధిపతి చంద్రుడు అంటే శ్రవణం చంద్ర నక్షత్రం ఏంటంటే మరి ఇప్పుడు కేతు ఉంటున్నారు ఏంటండి అని చెప్పిన అనుకోవచ్చు మీరు అంటే దాని అర్థం ఏంటంటే ప్రతి నక్షత్రానికి కూడా మాసాధిపతిగా ఆ మాసానికి ఒక అధిపతి ఉంటాడు ప్రతి నక్షత్రానికి ఆయన్ని కూడా మనం తీసుకోవాలి ఆయన ఎలా ఉన్నాడో చూసుకుని ఆయన్ని కూడా మనం కటాక్షం పొందడానికి తెలుసుకోవాలి ఇది మందాంటని చెప్పుకుంటాం మనం వేరే వేరే ఛానల్స్లో రాదు మనం మాసాధిపతులు ఇక్కడ మనమే చెప్పుకుంటుంది సన్రైజ్ టీవీ తెలుగు ప్రేక్షకులకు మాత్రమే పరిచయం కనుక శ్రవణ నక్షత్రం వాళ్ళకి కేతువు మాసాధిపతిగా ఉన్నాడు లక్ష్మి అష్టోత్తరం చదువుకోండి చక్కగా మీరు తర్వాతనేమో కేతువుకి ఆధ్యాత్మికత ధార్మికత అలాంటి కొని కలిగిస్తాడు మంచి ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొనేటట్లుగా చేస్తాడు ఇవన్నీ కేతువు యొక్క ఫలితాలు అది సూర్యుడు యొక్క ఆరాధన చేసుకోండి సూర్య అష్టోత్తరం శతనామావళి చదువుకోండి ఓం సూర్యాయ నమ అనైనా అనుకోండి ఉదయాన్నే సూర్యుడిని లేచి ఇవి చేయవలసినటువంటి యొక్క విశేషాలు ధనిష్ట నక్షత్రం ఒకటి రెండు పాదాలు మకర రాశిలో ఉంటాయి ధనిష్ట నక్షత్రం వారికి మాసాధిపతి శని అయినాడు శని కొద్దిగా ప్రతిదీ పనిలో కూడా ఆల ఆలస్యం అవుతుంటుంది ఆటంకాలు ఎదుర్కొని ముందుకు వెళ్ళి తర్వాత ఆ పని పూర్తి చేస్తారు పని పూర్తి అవుతుంది మొత్తానికి కానీ ముందు ఆటంకాలు ఆలస్యం అవుతూ ఉంటుంది అందుకోసం అని ఈ అంటే మిగతా ఈ గ్రహ సంపత్ అంతా కూడా రాశిలో సంచారాలు బాగున్నప్పటికి కూడా మాసాధిపతులను కూడా మనం తీసుకోవాలి ధనిష్ట నక్షత్రం వారికి శని మాసాధిపతి అయినాడు కాబట్టి శని స్తోత్రం చదువుకోండి అంటే నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రిజం ఛాయా మార్తాను సంభూతం తమ నమామిశనిశ్వరం అని అది ఒక ఇరవై ఒక్కసార్లు చదువుకోండి తర్వాత సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం తప్పకుండా చదవండి ఇది ఒక ముప్పై మూడు ఉన్నాయి ఆది శంకరాచార్యుల వారి యొక్క భిక్ష మనకి అది చాలా గొప్పమైనటువంటి స్తోత్ర రాజం అది సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం యూట్యూబ్లోకి వెళ్తే అది చక్కగా మీకు లభిస్తుంది అవతల యొక్క మహానుభావులు దాన్ని చదివారు ఆ చదివిన దాన్ని మనం కూడా అనటానికి చేద్దాం లేకపోతే కనీసం విన్నైనా వినండి స్లోగా విండుగా వినగా వినగా మనకు కూడా వస్తుంది ఆ స్తోత్రం అది చాలా ముఖ్యమైనటువంటిది ధనిష్ట నక్షత్రం వాళ్ళు తప్పకుండా సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం సదాబాల రూపాఘ్నాద్రి అని మొదలవుతుంది అలా ముప్పై మూడు ఉంటాయి తప్పకుండా చదువుకోండి మనస్సు ఆనందంగా ఉంటుంది మీకు ఈ రాశి వాళ్ళకి అదృష్ట సంఖ్య ఎనిమిది వారికి మూడు ఐదు ఆరు ఏడు ఎనిమిది ఈ యొక్క సంఖ్యలు సోమబుధ శుక్రవారాలు కలిసి వస్తాయని చెబుతూ ఈ రాశి వారి నవగ్రహాలు కూడా ఏకాదశ స్థానంలో ఉండేటువంటి శుభ ఫలితాన్ని ఈ రాశి వారికి సంప్రాప్తితో చేయవలసిందిగా పరమాత్ముడిని ప్రార్థన చేస్తూ సర్వేదన భవంతు స్వస్తి